హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిపి అండ్ తొక్కలో ట్రోల్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు అందుతాయి. ఓకే, ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తున్న పీపీ ఆంటీ, ఏంటి అరాచకం అనుకుంటున్నారా? యూట్యూబ్ని సర్వనాశనం చేసిన ఈ పండుకోతి ఏకంగా మన టీవీ ఛానల్ని కూడా సర్వనాశనం చేయడానికైతే కంకణం కట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మొన్ననే రామోజీరావు ఫెలిసిటీలకైతే తీసుకెళ్లారంట ఈ పండుకోతిని. అక్కడ పంది యాక్టింగ్లు మామూలుగా జరగదీయలేదంట. డైరెక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువగా అయితే యాక్టింగ్ చేసినట్టు అక్కడ మనకి చెప్తున్నారు. ఈ పండుకోతి యాక్టింగ్కి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా 2 నంది అవార్డులు, 1 ఆస్కార్ అవార్డు అయితే గెలుచుకున్నట్టు తెలుస్తుంది. ఈ పందిని ఇలాగే వదిలేస్తే ఏకంగా ఇండస్ట్రీనే వదిలేస్తుంది అంటున్నారు చాలామంది అయితే నెటిజన్లు. మన ముల్లపంది అయితే గుప్పెడంత మనసు సీరియల్ అయితే నటిస్తుంది. రానున్న ఎపిసోడ్లో అయితే మన ముల్లపంది అయితే కనబడనుంది. ఆ దాంట్లో మన ముల్లపంది క్యారెక్టర్ ఏంటనుకుంటున్నారా? రిషికి అవ్వ క్యారెక్టర్ అయితే దక్కించుకుంది. ఎంతైనా వయసు 60 సంవత్సరాలు కావడంతో వాళ్ళు కూడా బాగా గుర్తించారు. సరైన క్యారెక్టర్ అయితే చిక్కిందని నేను అనుకుంటున్నాను. కానీ చాలామంది యూట్యూబ్లో మన గుప్పెడంత మనసు సీరియల్ పెట్టుకుని ఏదో 1-2 రూపాయలు అయితే సంపాదించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. వాళ్ళ కడుపు అయితే మన ముల్లపంది కొట్టినట్టే అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఫోటోలు కానీ ఆమె వీడియోలు పెడితే మాత్రం స్ట్రైక్ వేస్తుంది. వీళ్ళు కానీ నెక్స్ట్ గుప్పెడంత మనసు సీరియల్లోని వీడియోలు ఏమైనా పెడితే వీళ్ళ ఛానల్ అయితే ఉండవని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లోనే సర్వనాశనం చేసిన మన పెంటమ్మ ఇంకా టీవీ ఛానల్లో వచ్చే వీడియోలు మన యూట్యూబ్లో కానీ ఎవరైనా అప్లోడ్ చేస్తే మాత్రం వాళ్ళకైతే చాలా వరకు నష్టం అయితే జరగనుంది. దయచేసి దీన్ని అయితే ఖండించండి. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే మన పీపీ ఆంటీని ఆ సీరియల్లో నటించకూడదని చెప్పి ధర్నాలు అయితే చేస్తున్నారంట టీవీ ఛానల్ ఆఫీసు ముందర. అయితే ఈ పంది కానీ ఈ సీరియల్లో మీరు కానీ పెడితే మేమైతే టీవీలో చూడము, ప్లస్ మీ ఛానల్పై దాడి చేస్తామంటూ ఎదురు తిరిగారంట. మన పీపీ ఆంటీ అరాచకాలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఏకంగా యూట్యూబ్ని అయితే గబ్బు గబ్బు పట్టించి గబ్బు చేసేసి సర్వనాశనానికి ఎవరు ముఖ్య కారకురాలు అంటే మన పీపీ ఆంటీ అనే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఏకంగా మన టీవీ ఛానల్పై కన్నేసింది. ఎందుకంటే చాలామంది పాపం ఏదో 1-2 రూపాయలు సంపాదించుకుందామని ఏదో గుప్పెడంత మంచి సీరియల్ అయితే పెట్టుకుంటున్నారు. వాళ్ళ కడుపు కొట్టడానికి ఏకంగా టీవీలో సైతం తనైతే పరకాయ ప్రవేశం అయితే చేసేసింది. ఈ దరిద్రాన్ని రోజు కాకుండా నిమిష నిమిషానికైతే చూడాల్సి వస్తుందని చాలామంది బాధపడుతున్నారు. చాలామంది అయితే ఆత్మహత్య కూడా పాల్పడినట్టు తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ని చూస్తున్న అభిమానులు అయితే ఈ దరిద్రాన్ని మేము చూడలేము, దయచేసి మాకి ఈ దరిద్రాన్ని టీవీలో పెట్టద్దంటూ ఎంతోమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అదే ఫ్రెండ్స్, మన దరిద్రం అయితే యూట్యూబ్కే కాదు ఏకంగా టీవీ ఛానల్ కూడా పట్టినట్టుంది స్టార్ మాకి. ఇంకా బిగ్ బాస్లే కానీ పోయిందంటే బిగ్ మా స్టార్ మా అయితే మూతపడ్డం నాకు తెలిసినంత పక్క. మన పందిరి కనపడితే నున్నగా సావా కొట్టాలని చెప్పి గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు అయితే ఎదురు చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మన ముల్లపంది కానీ రోడ్డు మీదకి వస్తే సావ కొట్టుడే ఇంకా నుంచి ఈ రోజు నుంచి మామూలుగా కొట్టడం కాదు, డీజే పెట్టి మళ్ళీ మన పీపీ ఆంటీని రెండు పెంటల్ని ఇద్దరిని వాయించి పారేస్తారు. అదే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మన ముల్లపంది చేసి అరాచకాలు ఇంకా ఎన్ని ఘోరాల్లో చూడాల్సి వస్తుందో ఫ్రెండ్స్. మన పీపీ అండ్ చరిత్ర అయితే మామూలుగా ఉండదు. సరే, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే వీడియోలు మీకు అందుతాయి. ఓకే ఫ్రెండ్స్.